లైట్ వెలుగుతుంది. మీరు కన్క్లూడ్ చేయండి, 5 మినిట్స్లో కన్క్లూడ్ చేయండి మీరు ప్లీజ్. అధ్యక్ష, అధ్యక్ష, మేమనేది ఒకటే అధ్యక్ష, ఇప్పటికైనా 4000 పెన్షన్ ఇవ్వండి, పెండింగ్లో ఉన్న 2 నెలల పెన్షన్లు కూడా 2000 వెంటనే రిలీజ్ చేసి వారికి ఆదుకోవాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఈ విషయంలో ఏం చెప్పాలని బాగా ఆలోచించాను అధ్యక్ష. బడ్జెట్ ప్రసంగంలో బట్టి గారు ఒక మాట అన్నారు, బడ్జెట్ ప్రసంగంలో బట్టి గారు ఏమన్నారంటే చేతగానమ్మకు మాటలు ఎక్కువ. హరీష్ రావు గారు సీతక్క చాలా చెప్పట్లేదని చెప్తున్నారు కదా, వీళ్ళ ప్రభుత్వ హయాంలోనే జూలై నెలలో ఇవ్వాల్సినటువంటి పెన్షన్ 2020 జూలైలో ఇవ్వాల్సినటువంటి పెన్షన్ ఇవ్వకుండా ఆగస్టు నెలలో ఇచ్చారు. అప్పటి నుంచి ఒక నెల లేట్ అవుతూ వస్తుంది. అది ఇప్పుడు మా మీద చెప్తున్నారు. ఆన్ రికార్డ్ నా దగ్గర ఉంది, అదే అధికారులు ఉన్నారు కదా, సవాల్ చేస్తున్నా. ఇంకొకటి సార్, చేయిత అని మాట్లాడుతున్నారు వీళ్ళు. 2018లో ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము 65 సంవత్సరాలను 57 సంవత్సరాలకు తగ్గించి అందరికీ పెన్షన్స్ ఇస్తామన్నారు. మూడున్నర ఏళ్ళ తర్వాత 57 సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చారు. అదే కాకుండా వీళ్ళ హయాంలో డబల్ పెన్షన్స్ తీసుకునేటువంటి వాళ్ళు, సర్వీస్లో ఉండి సర్వీస్ మూలంగా వచ్చేటువంటి పెన్షన్ 24,000-30,000 తీసుకునేటువంటి వాళ్ళకు కూడా ఈ 2000 పెన్షన్ వర్తింపజేశారు, దాదాపుగా 5000 మందికి. అదే కాకుండా ఒక కార్పొరేషన్ చైర్మన్గా ఉంటూ కూడా చైర్మన్గా వచ్చే అలవెన్సులు తీసుకుంటూ ఈ 6000 పెన్షన్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ నిరూపిస్తా, మరి ఇలాంటివన్నీ మేము సరి చేస్తూ ఉన్నాం. మీరు అద్భుతంగా అబద్ధాలను మా మీద ప్రచారం చేసి మీ సంవత్సరం మీరున్నప్పుడు కూడా 31వ తారీఖు, 20వ తారీఖు, 16, 27 అట్లా ఇచ్చిన మొత్తం 2014 నుంచి డాటా మొత్తం నా దగ్గర ఉంది. మీరు చెప్పితే కరెక్ట్ అని చెప్పి మిగతా వాళ్ళంతా తప్పు, మేము తప్ప ఇక ఈ దేశాన్ని పరిపాలించటం లేరు, అందరు తప్పులు అనేటువంటి విధంగా మాట్లాడడం సరైంది కాదు. నేను ఈ రికార్డు ఇస్తా, హరీష్ రావు గారు చూసుకోవాలని కోరుతా ఉంది. అధ్యక్ష, వీళ్ళు ఎంతసేపు మా ఇది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, మేము సరిగా చేయలేదు కనుకనే మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. రేపు మీరు కూడా ఇడికి వస్తారా? మరి రాండి, మీరు అదే తప్పు చేస్తే మీరు ఇడికి వస్తారు, మేము ఆడికి వస్తాం. అధ్యక్ష, సరే సీతక్క గారితో నా మనవి, అక్క రివ్యూ చేసుకోండి. మే జూన్ నెలల పెన్షన్ రాలేదు, ఇప్పుడు జూలై నెల 27వ తారీఖు, 3 రోజులు అయితే ఆగస్టు వస్తుంది, 3 నెలల పెన్షన్ పెండింగ్ అవుతుంది. నేను ఊర్లలోకి పోయి డైరెక్ట్గా పెన్షనర్లతో మాట్లాడి చెప్తున్నా, ఇవాళ ఉదయం అసెంబ్లీలో మాట్లాడితే కనుక నా కాన్స్టిట్యూన్సీకి ఫోన్ చేసి పెన్షనర్ని అడిగి తెలుసుకొని 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని మాట్లాడతా. నేను అట్లా తొందరపడి మాట్లాడను. 2 మంత్స్ పెండింగ్ ఉంది, 3rd మంత్ కాబోతుంది. సరే అయితే సార్, ఇప్పుడు బడ్జెట్ ప్రసంగంలో బట్టి గారు అన్నట్టు చేతగానమ్మకు మాటలు ఎక్కువ అనే మాట ఇది మాకు కాదు, ఆప్ట్గా కాంగ్రెస్ పార్టీకి మీకే వర్తిస్తాయి. అధ్యక్ష, మొత్తం మీద వీళ్ళ స్ట్రాటజీ ఏమిటంటే ఎన్నికలప్పుడు బజాయించు హామీల డంక అమలు చేయకుండా ఉండేందుకు వెతకాల ఏదో ఒక వంక, ఇది వీళ్ళ స్ట్రాటజీ. అధ్యక్ష, ఇకపోతే మేనిఫెస్టోలో మొదటి పేజీ చాప్టర్ 1 మొదటి లైన్లో వీళ్ళు చెప్పింది ఏంటంటే పూర్తి స్థాయి ప్రజాస్వామిక పరిపాలన అందిస్తామన్నారు. అంటే ప్రజలకు భావ ప్రకటన స్వేచ్ఛకు, నిరసన తెలియజేసే హక్కుకు హామీ పడతామని కదా అధ్యక్ష. కానీ వాస్తవంలో ఏం జరుగుతుంది అధ్యక్ష? సిటీ సెంట్రల్ లైబ్రరీ, రాహుల్ గాంధీ గారు సిటీ సెంట్రల్ లైబ్రరీకి పోయి ఎన్నికల ముందు మెట్ల మీద కూర్చొని మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, మీకు జాబ్ క్యాలెండర్ ఇస్తామని స్వయంగా ఆయన హామీ ఇస్తే జరిగింది ఏంది అధ్యక్ష? ఇవాళ మొన్న సిటీ సెంట్రల్ లైబ్రరీలో పరీక్షల కోసం విద్యార్థులు చదువుకుంటే అక్రమంగా పోలీసులు చొరబడి గేట్లకు తాళాలేసి విద్యార్థులను నిర్బంధించి లాఠీలతో వీరంగం చేసి చిట్ల కొట్టారు. అధ్యక్ష హరీష్ రావు గారు, మీ సభ్యుల దగ్గర ఉన్న ప్లేకార్డ్స్, మీ సభ్యుల దగ్గర ఉన్న ప్లేకార్డ్స్ బయటికి పంపిస్తేనే సభ నడిపిస్తా, లేకుంటే నడిపియా. ప్లే కార్డ్స్ కు సంబంధించి మీరు పదే పదే నిబంధనలను ఉల్లంఘించి చేస్తా ఉన్న గౌరవ సభ్యుల పైన చర్య తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. ప్లీజ్
అధ్యక్ష, ఆ సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉన్న పుస్తకాల రచయితల ఆత్మలు ఘోషించుంటాయి అధ్యక్ష. అందులో ఈ మధ్య మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి